ఓం శాంతి. జ్ఞాన సంజీవని, విఘ్నాలను దాటేందుకు యుక్తులు, పార్ట్ 3. మిమ్మల్ని మీరు ఎప్పుడూ వెరీ వెరీ లక్కీ, అంటే చాలా చాలా అదృష్టవంతులుగా భావించండి. అప్పుడు విఘ్నాలను సహజంగా వినాశనం చేయగలరు. నా అదృష్టంలో ఏముందో తెలియదు అనే ఆలోచన కలగకూడదు. ఇది సంశయాన్ని కలుగజేస్తుంది. బ్రాహ్మణ పరివారంలోనికి వెళ్తే అవరోధాలు వస్తున్నాయి, బయట ప్రపంచంలోనికి వెళ్తే విఘ్నాలు వస్తున్నాయి. అసలు నేనేం చేయాలి? ఇటువంటి సంకల్పం కూడా సంశయానికి చిహ్నం. అనేక ఉలి దెబ్బలను తిన్న రాయి పూజనీయమవుతుంది. కనుక ఎప్పుడూ ఏ విషయంతో కూడా అలసిపోవద్దు. పేపర్ అంటే పరిస్థితి, విఘ్నం రావడం అంటే నన్ను లక్కీగా తయారు చేయడం, విఘ్నం రావడం అంటే భాగ్యవంతులుగా కావటం. పరీక్షనే రాయకపోతే నన్ను విజయునిగా ఎవరు గౌరవిస్తారు? చదువే నా పరీక్ష, బ్రాహ్మణ పరివారమంతా నా ఉపాధ్యాయులు అని భావించండి. నా అంటే దాదీజీ ముందుకు ఎవరు వచ్చినా కానీ వీరు నా నుండి ఎంత ఆత్మిక భావను నింపుకుని వెళ్తారు అనేది నా బుద్ధిలో ఉంటుంది. నా ద్వారా బాబా నుండి వారికి ఎంత ఆత్మిక శక్తి లభిస్తుందో, ఎంత బలం లభిస్తుందో, అంతగానే నాకు మార్కులు లభిస్తాయి. మనం సర్వశక్తివంతుని పిల్లలం. బాబా మనకు చాలా పెద్ద అథారిటీని అంటే శక్తిని ఇచ్చారు. ఇటువంటి ఉన్నత స్వమానంలో ఉంటే చిన్న పెద్ద అనేక విఘ్నాలు స్వత్తాగానే సమాప్తమవుతాయి. నేను ప్రతి ఒక్కరికి ఆత్మీయత మరియు శీతలతను ఇవ్వాలి. ఇలా ఇవ్వటమే నా మహనీయత్వం. నేను వీరికి ఎంతో స్నేహం ఇచ్చాను, అయినా కూడా వీరు నన్ను నిందిస్తున్నారు అని ఆలోచించకండి. ఏది ఏమైనా నేను మాత్రం ముళ్ళును గుచ్చకూడదు అనే దృఢ సంకల్పంలో ఉంటూ అందరికీ ఆత్మిక స్నేహం ఇవ్వాలి. ఓం శాంతి.